దివంగత కార్యక్రమం చేపట్టారు. జాతీయ జెండాను ప్రదర్శిస్తూ నందమూరు గర్వు ఆంజనేయ స్వామి ఆలయం వద్ద నుండి వీరవాసరం సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వీరవాసరం గ్రామ సర్పంచ్ చికిలి మంగతాయారు, వైఎస్ఆర్సీపీ మండల పార్టీ అధ్యక్షులు గూడూరు ఓంకార్, పోలిశెట్టి దాసు, గొరగాని సత్యనారాయణ, నూకల కనకారావు తదితరులు పాల్గొన్నారు. రోజున మన ప్రధానమంత్రి మోడీ గారి ఆదేశాలతో, అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో, మరి 75 స్వాతంత్రం మరి ఒక పండగ వాతావరణంలో చేసుకోవాలన్న ఆలోచనతో, మరి రాష్ట్రంలో ఉన్న ప్రతి ఇంటి ఒక జెండా ఎగరేయాలనే ఆలోచనతో ఈ రోజున, మరి ఈ రోజున ఏరవసర మండలంలో, మరి ఏరవసర మండలంలో ఉన్న మరి చిన్నారులు, పెద్దలు, అందరూ ఈ నాయకులు అందరూ కలిసి ఈ రోజున ఈ ప్రోగ్రామ్ ని ఇంత సక్సెస్ఫుల్ గా చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఈ రోజున ఈ రాష్ట్రంలో దేశంలో స్వాతంత్రం గురించి పోరాడిన మహానుభావులు ఎంతో మంది ప్రాణత్యాగం చేసి ఈ రోజున మనం సుఖ సంతోషాలతో ఉన్నామంటే, మరి వాళ్ళు చేసిన త్యాగాల వల్ల మనం ఈ రోజున మనం ఇంత అందరూ సుఖ సంతోషాలతో ఉన్నాం. ప్రతి ఆగస్టు 15కి మరి త్యాగం చేసిన ప్రాణాలు అర్పించిన ప్రతి దేశభక్తుల్ని గుర్తించుకోవాలనే ఆలోచనతో ఈ రోజున మన పిఎం మోడీ గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఈ రోజు 15 రోజులు ఈ పండగ వాతావరణం చేసుకోవాలని ఆయన చేసిన ఆదేశాలతో మరి ఎంత సక్సెస్ఫుల్ గా చేసిన ప్రతి ఒక్కరికి, అలాగే మన రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, అలాగే ఎండో డిపార్ట్మెంట్ కానీ, మన అలాగే డాక్టరేట్ డిపార్ట్మెంట్ కానీ, హెల్త్ డిపార్ట్మెంట్ కానీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈ రోజున ఈ ఏడవ సమయంలో ఇంత సక్సెస్ఫుల్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకోండి. ఎంత మంది ప్రాణాలు బలి తీసుకుని మరి బ్రిటిష్ వారు స్వాతంత్రాన్ని సాధించారు, దాని విధంగా ఇవాళ ప్రతి ఒక్కరు కూడా మరి ఎంతో స్వాతంత్రం వచ్చిన తర్వాత మరి ఈ భారతదేశంలోని రాష్ట్రంలో కూడా మరి అన్ని రకాలుగా కూడా ఆనందంగా జీవించడం జరుగుతుంది. మరి ఈ సందర్భంగా మరి రాష్ట్రంలోని ప్రతి ఇంటి మీద, ప్రతి ఆఫీసు మీద మరి జాతీయ జెండాని ఆవిష్కరించాల్సిందిగా మరి రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం కూడా ఆదేశించడం జరిగింది. దాన్ని ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా, స్వాతంత్రం మన హక్కు, స్వాతంత్రం వచ్చిన తర్వాత మనందరం కూడా కలిసిమెలిసి విభిన్న మతాలు, విభిన్న పార్టీలు అన్ని అందరూ కలిసి స్వాతంత్ర సమరాన్ని సాధించుకున్న మరి మహానుభావులను అందరికీ మరి కృతజ్ఞతాపూర్వకంగా ప్రతి ఇంటి మీద, ప్రతి ఆఫీసు మీద, ప్రతి ఒక్కరు కూడా జాతీయ జెండాని మరి మరి ఆవిష్కరించి చేతబోని జై భరత్ మాతకి అని జై భరత్. 75 సంవత్సరాలు పరిష్కరించుకుంటున్న సందర్భంగా వీరవాసరం మండలంలో నందమూరు గారి నుంచి వీరవాసరం వరకు సుమారు 300 మీటర్లు జాతీయ జెండాని ప్రదర్శిస్తూ మరి విద్యార్థులు, అలాగే హెల్త్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, అదేవిధంగా డ్వాక్రా మహిళలు అందరూ కూడా అన్ని డిపార్ట్మెంట్ నుంచి కూడా సహకరిస్తూ, అదేవిధంగా పత్రికా మిత్రులు అందరూ కూడా ఎంతో ఉత్సాహంతో పాల్గొన్నటువంటి ఈ కార్యక్రమానికి మన ప్రధానమంత్రి అయినటువంటి మోడీ గారు, అదేవిధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు మరి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి ఇందులో ముఖ్య కారకులు విద్యార్థులు కాబట్టి వారికి మరి మనందరం కూడా చాలా ఆశీస్సులు ఇవ్వాలనేసి తెలియజేస్తున్నాను. ఇందులో భాగంగా మరి ప్రతి ఒక్కరూ కూడా హర్ ఘర్ తిరంగ్ అనే కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ కూడా సొంత భావంతో స్వీకరించి ప్రతి ఒక్కరి ఇంటి పైన, వారి గృహాల్లో, పొలాల్లో, చెట్లు పుట్లు, ప్రతి ఒక్కటి కూడా ఇది నాది, ఈ భారతదేశం నాది, ఇందుకు కష్టమైనటువంటి అనేక మంది మరి పోరాడినటువంటి అమరవీరులకు మరి వారి యొక్క కష్టానికి ఫలితంగా ప్రతి ఒక్కరి ఇంటి పైన కూడా 3 రంగుల జెండాన్ని ఎగరవేస్తూ మనందరం కూడా అందులో పాలుభాగస్థలం కావాలనేసి ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ ఇందులో ప్రతి ఒక్కరూ కూడా పాల్గొనాలనేసి నా యొక్క ఆకాంక్ష. ఇందుకు సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.